అదేదో సినిమాలో ఒక హీరోయిన్, అంటే లవ్ స్టోరీదే, హీరోయిన్కి హీరో మీద కోపం ఉంటుంది, అందుకని ఒక కాన్సెప్ట్ ఎదురుగుండా ఒక బొమ్మ పెట్టుకుని దానికి ఈ యారో మార్క్స్ ఇది పెట్టుకుని రోజు దాని మీద మొహం మీద ఎసురుతూ ఉంటుంది, అంటే కసి అంతా తీర్చుకుంటూ ఉంటుంది అన్నమాట. అతన్ని చంపేయాలని కసి అంతా ఆ బొమ్మ మీద తీర్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చైనా అట్లాంటి పని అమెరికా విషయంలో చేస్తుంది, అయితే వ్యూహాత్మకంగా చేస్తుంది. అమెరికా భవిష్యత్తులో యుద్ధానికి అమెరికాతో సిద్ధపడుతుంది. ఎందుకు అంటే ఏ క్షణంలో ఎప్పుడైనా చైనానే దుందుడుగ్గా యుద్ధానికి వెళ్తుంది, అమెరికా తనకు తానుగా యుద్ధానికి రాదు. ఇక్కడ చైనా ఎప్పుడైనా ఏ అమెరికా మీద అటాక్ చేయిస్తే వస్తుంది, నేరుగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, లేదా చైనాలో ఉన్నటువంటి వనరులను అది కొలగొట్టుకెళ్లాలని కూడా అనుకోవట్లేదు అమెరికా. ఎందుకు వస్తుంది అంటే చైనా ఆధిపత్య ధోరణితో తైవాన్ విషయంలోనే రావాలి. తైవాన్కి సపోర్టింగ్ అమెరికా యుద్ధానికి దిగితే అప్పుడు అమెరికాని దెబ్బతీయడం ఎట్లా అన్న దాని మీదన వాళ్ళ నేవీ ఒక సరికొత్త విన్యాసాలు చేస్తుంది. అమెరికా యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ నౌకలలో ఉండే ఇవి ఉంటాయి కదా స్పెషాలిటీసు, అదే స్పెషాలిటీస్తో ఒక నౌకల్ని తయారు చేస్తుంది ఇది వీళ్ళ వాళ్ళతో చేయించుకుని, అంటే అదే స్పెషాలిటీతో ఆ బరువు ఆ రకమైనటువంటి ఆయుధాలు అవన్నిటిని మొబిలైజ్ చేసి వాటితో చైనా సైన్యమే అటు అమెరికన్ సైన్యంలాగా మారి యుద్ధం చేయటం, ఇటు చైనా సైన్యం వాళ్ళతో యుద్ధం చేసి ఏ ఆయుధాల ద్వారా దీన్ని ధ్వంసం చేయొచ్చు అన్నటువంటిది డ్రిల్స్ చేస్తుంది. ఇట్లాగ తాజాగా అమెరికాకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఏదైతే అత్యంత ముఖ్యమైనటువంటిది అమెరికన్ నేవీ చరిత్రలో, యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అంటే ఓ పక్కన యుద్ధంలో యుద్ధ నౌకలతోనూ యుద్ధం చేస్తూ దాని మీద విమానాలను పట్టుకెళ్ళి మరి ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేయగలిగినటువంటి యుద్ధ విమానాలతో కూడినటువంటి దాన్ని తయారు చేసుకుని దాని మీద ఈ డ్రిల్స్లో సక్సెస్ అవుతుంది చైనా. ఇది అమెరికా కనిపెట్టిన తర్వాత దానికి ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచిస్తోంది.